యేసుక్రీస్తు నామములో అందరే ప్రైజ్ లార్డ్. ఆరాధన అయిపోయిన తర్వాత దేవుని యొక్క సన్నిధిలో బైబిల్ స్టడీలోకి వచ్చిన అందరికీ యేసుక్రీస్తు పేరట వందనాలు. ప్రభు అపడమానకు వాగులి వారి ఆశీర్వాద కొరకు దేవుడు మీ అందరిని కూడా అధికంగా ఆశీర్వదించును గాక. ఆమే. గత దినమానంగరే ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం చిందా కొరియస్. పోయిన రోజుల్లో మనం ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం నుంచి నేర్చుకుని వస్తున్నాము. సే బాక్యగడికరే అజి కల్లి గత కల్లిరే మేము చిందా కొరతలు. నిన్నటి దినాన మనం ఆలోచించుకొచ్చినది సమూబేలు విషయరే ఆమె చిందా కొరత. సమూబేలు తన విషయం గురించి మనం నేర్చుకుని వచ్చాము. సమూబేలు విషయరే ఆమె గొప్ప తల్లి మో కోతలే. సమూబేలు గురించి నిన్నటి దినం నేను చెప్పినది విశ్వాస ద్వారా సమూబేలు ధర్మాచరణ కొలే. విశ్వాసము ద్వారా నీతియుక్తమైన కార్యములను నెరవేర్చుకుంటూ వచ్చాడు సమూబేలు. జడకము కల్లి కోతలే. అదే నేను నిన్నటి దినాన మీకు చెప్పి వచ్చినది. ఆ కల్లి మో కోతలే విశ్వాస ద్వారా ధర్మాచరణ కొలే సమూబేలు. అందుకే విశ్వాసము ద్వారా నీతిని నెరవేర్చుకొచ్చాడు సమూయేలు. సేమిది అమ్మమానే ధర్మాచరణ కొరువాప చేస్తా కొరుందు. అలాగే మనము కూడా మన క్రైస్తవ జీవితంలో నీతియుక్తమైనది నెరవేర్చుకుంటూ రావాలి. బైబిల్ సమిది యాక అమ్మమానంగా పాయి కోయి దేచి బైబిల్ కూడా స్పష్టంగా అదే మాటలు పలుకుతూ ఉన్నది. యేసుక్రీస్తు బీజి ధర్మాచరణ కొరతలే. యేసుక్రీస్తు వారి కూడా ఆయన సేవా పరిచర్య జీవితంలో ఆయన ఈ లోకములో ఉన్నప్పుడు నీతిని నెరవేర్చుకుంటూ వచ్చారు. సమూయేలు శాసన కొరువ టైమిరే. సమూయేలు పరిపాలన చేసే కాలం శతబడే రాజా సౌలు తెల. అప్పుడు రాజుగా సౌలు గారు ఉండేవారు. సౌలు ఈశ్వరంగర వాక్యానుసారి పరివార మనే శాసన కొరతలే. అంటే సౌలు దేవుని యొక్క వాక్యానుసారంగా పరిపాలన చేసుకొచ్చేవాడు. ఆ శాసన కొరకొరు అలాగా పరిపాలించుతూ ఈశ్వరంగర ధర్మాచరణ కొరన దేవుని యొక్క నీతిని నెరవేర్చుకుంటూ రాలే. సే బైబిల్ లెక్క దాచి దుద్ది విరణి 17వ అధ్యాయం 18వ పదరి ద్వితీయోపదేశ కండ 17వ అధ్యాయం 18వ వచనములో సే లెక్క దాచి వ్యవస్థ తంగర హాత్ర దేవారు వచ్చి రాజుల చేతికి దేవుని యొక్క ధర్మశాస్త్ర గ్రంథం ఇచ్చుకోవాలి. సే రాజంగర హాత్రే మన వ్యవస్థార పుస్తక తివారు రాజు గారి చేతిలో ధర్మశాస్త్ర గ్రంథము ఖచ్చితంగా ఉండాలి. ఆ వ్యవస్థార పుస్తకం దక్కికి ఇశ్రాయేలు లోకమానకు ధర్మాచరణ కొరువారు వ్యవస్థ గ్రంథములో ఉన్నట్లానే ఏం చేయాలి ఇశ్రాయేలు ప్రజలకు ఏం చేయాలి నడిపించుకొని రావాలి. ఏంది ధర్మాచరణ కొరువాపాయాక ఈశ్వర బైబిల్ తయారు దైతులే. అన్ని నిమిత్తమే వారి చేతికి ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఇవ్వబడి ఉంది. సేమానంగా మాత్రం నువ్వే అది కేవలం వారి కొరకు మాత్రం కాదు. రాజమానగర గాత్రే వచ్చి యాజక మానగర గాత్రే వచ్చి రాజుల చేతిలో ఉన్నది రాజుల యాజకుల చేతిలో కూడా ఉన్నది. యాజక మానగర గాత్రే ధర్మశాస్త్ర పుస్తకం వచ్చి మన రాజమానగర గాత్రే ధర్మశాస్త్ర పుస్తకం వచ్చి రాజుల చేతిలో ధర్మశాస్త్ర గ్రంథం ఉంది. అదే రీతిగా యాజకుల చేతిలో కూడా ధర్మశాస్త్ర గ్రంథాలు ఉన్నాయి. సే ధర్మశాస్త్ర పుస్తకం అనుసారి సే రాజమానే కొనుకొని వారు వచ్చి మన దేశరి అందుకే ఆ ధర్మశాస్త్ర గ్రంథం చెప్పిన పోలికలోనే ఏం చేయాలి దేశంలో పరిపాలన చేసుకుంటూ రావాలి. శాసన కొరవారు దైత్య సేమానికి ఈశ్వర దౌతులు. అందుకే పరిపాలన చేసే హక్కును దేవుడు వారికి ఇచ్చి ఉన్నారు. ఇందో గాని సవులు శాసన కొరున్నది గాని సవులు ఆ రీతిగా ఏం చేయలేదు నీతిని నెరవేర్చుకుని రాలే. ధర్మశాస్త్ర అనుసారి శాసన కొరున్నది దేవుని యొక్క ధర్మశాస్త్ర ప్రకారముగా ఆయన ఏం చేయలేదు ఆయన పరిపాలన చేసుకుంటూ రాలే. ధర్మశాస్త్ర మన వ్యవస్థ కోణ లెక్కాదాయిచి ధర్మశాస్త్ర గ్రంథములో ఏం చెప్పబడి ఉన్నదు సే అనుసారి తగరు ధర్మాచరణ కొరువ వాటిని అనుసరించి నీతిని నెరవేర్చుకుంటూ రావాలి. క్రీడకము కల్లి కోతలే. అదే నిన్నటి దినాన్ని నేను చెప్పుకొచ్చినది. సౌలో ఈశ్వరంగరో ధర్మశాస్త్ర లెక్క ఈశ్వరంగర వ్యవస్థారే లెక్క జాయిత్వా అనుసారి ధర్మాచరణ కొరనంది. కానీ సౌలు అన్న రాజు దేవుని యొక్క ధర్మశాస్త్ర గ్రంథములో రాయబడిన నీతి న్యాయము ఏవి కూడా ఆయన పాటించలేదు దాని అనుసరించి కార్యాలు సిద్ధపరచుకు రాలేదు. అదే నేను నిన్నటి దినాన్ని నేను చెప్పుకొచ్చింది. తినట విషయం కళ్ళి మూకవుతుంది. మూడు విషయాలు నేను చెప్పుకుంటూ వచ్చాను. ప్రథమ సమూహంలో 13వ అధ్యాయం 8వ 9వ పదరి మొదటి సమూహంలో 13వ అధ్యాయం 8వ 9వ వచనాల్లో ఏడి లెక్క దాయిచి అక్కడ రాయబడి ఉన్నది సమూవేలు బొలిదవాపై అశ్వపల్లి విలంబోయగల సమూవేలు బలి ఇవ్వడానికి బలియాగం అర్పించడానికి వచ్చేటప్పుడు ఆలస్యం అయ్యేసరికి
కాబట్టి సతవలే సౌలు బలిదలే అప్పుడు సౌలు ఏం చేశాడు బలి అర్పించడానికి ఎక్కారు ఏడ ప్రథమ ఏడ తర్ ఫస్ట్ కొన కొర్చి ఈశ్వరంగర ధర్మ సాధన కోరినాంది అందుకే ఆయన ఏం చేయలే దేవుని యొక్క నీతిని నెరవేర్చుకు రాలే కారణం జే బలి దేవార దైతే వచ్చి జాతకమనే భవిష్యత్తు వక్తమానకు అందుకే బలి యాగములను అర్పించడానికి ఉన్న యోగ్యత కేవలం ప్రవక్తకి యాజకులకు మాత్రమే ఉన్నది సౌలు రాజా ఇకనిసేడ బలి అర్పణ కొలే గాని పౌల్ సౌలు ఏం చేశాడు రాజుగా నుండే ఏం చేశాడు బలి అర్పించడానికి ఇష్టపడుకొని వెళ్ళి బలి అర్పించాడు ధర్మకు లంఘన కొలే ఆయన అందుకే ఏం చేశారు దేవుని యొక్క ధర్మశాస్త్ర గ్రంథానికి వ్యతిరేకంగా పాటించుకొచ్చాడు అదే నేను నిన్నటి దినంలో చెప్పు వచ్చినది ఉద్య విషయం రెండో విషయం ఏమనగా ప్రమాణ కొరతలే ఆయన ఏం చేశారంటే ఆయన ఆయన ఏం చేశారంటే ఇస్రాయల్ ప్రజలకి ఆయన మాట ఇచ్చి మాటని తప్పుకున్నాడు చెడాక ప్రథమ సమూహలో 13:14:26-27 లెక్క చేయచ్చు అదే మొదటి సమూహ గ్రంథము 14వ అధ్యాయంలో మనం చూసి అక్కడ చూడగలుగుతున్నాం ప్రథమ సమూహలు 14:26-27 14వ అధ్యాయంలో 25, 26, 27 వచనాల్లో చూసేదే మనం చూసేది గౌణ కొల ఇస్రాయల్ ఒక మానకు ప్రమాణం చేశాడు అంటే ఇస్రాయల్ రాజులతో కలిసి ఇస్రాయల్ ప్రజలు కూడా ఏం చేశారు ప్రమాణ స్వీకారం చేశారు శపత కొలువాట కోణం ఏమని ప్రమాణ స్వీకారం చేశారు అంటే యుద్ధం చేసి గెలిచి వచ్చిన తర్వాతనే ఏం చేస్తాం బో ఏమైనా ఆహార పదార్థంలో తింటామని శపత కొలువాట తంగర పువ్వు జొనాతో జాని నోతులే అంటే ప్రమాణం చేసిన విషయము తన కొడుకుకి తెలియలే ఈ శపథ కొరివాట నో జానికిరి ఈ ప్రమాణం చేసేది తెలియకుండా సే కొడకొల్లే బోణబిత్తరు అసవాస వారే మగు పొడివాట దెక్కిలే ఆయన అడవిలో నుంచి వచ్చేటప్పుడు తేని ఊటి పడడం చూశాడు సేడా దెక్కి సంగసంగ మన మగు టిక కాడికిరి ఆయన ఏం చేశాడంటే వెను వెంటనే ఆ తేని ఊటి పడేది చూసుకొని ఏం చేశాడు తీసి తినేశాడు సే ద్వారా ఇస్రాయల్ ఒక మానంగర మధ్యలో సే వ్యక్తి తగ్గర శపథకు లంఘన కొలే అలాగని చెప్పి ఇస్రాయల్ ప్రజల మధ్య ఏం చేశాడు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత దానిని పాటించకుండా ఉండి ఏమైంది ఆయన ఇచ్చిన మాటను నెరవేర్చలే ఏ యోనాదో సభతో పాలన కొరనాంది అందుకే ఏ యోనాథాన్ ఏం చేశాడు ప్రమాణాన్ని పాటించలే సతిపతి లంఘన కొరవలగో మొరివాకొత్త అలాగా పాటించలేని వాడు ఏం చెయ్యాలి వాక్యానుసారంగా శపింపబడిన వాడు సత్యపతి జతవలే యోనాథాక్ మారివాపాయి చవులు మనకొల్లే అప్పుడు యోనాథాను చంపడానికి సౌలు సిద్ధపడ్డాడు లోకమాన కోవతులు తమ కొరవట భూల్ అప్పుడు ప్రజలు అన్నారు మీరు అది చేస్తూ వచ్చేది సరైనది కాదు యోనాథాతో యుద్ధ జిద్ది తెచ్చి యోనాథాతో యుద్ధం గెలిచి ఉన్నాడు 8 కొవ ద్వారా ఇలా చెప్పినందున ఈ సభతో కొరవట సౌలు రక్షణ కొరిపరలానే అందుకే ఇచ్చిన ప్రమాణాన్ని ఏం చేసుకోలేకపోడు నీతి న్యాయం నెరవేర్చలేకపోయాడు దుద్య విషయం అదే ఆయన చేసిన రెండో విషయము ఈ ధర్మాచరణ కోరిన ఆయన నీతి న్యాయం అక్కడ కూడా నెరవేర్చలేదు ఇది తృతీయ విషయం మూడో విషయం నేను చెప్పింది కోణ కొల్లేము కల్లి కోవుతులే నిన్నటి దినాన్ని చెప్పింది ప్రథమ సమూహాలు 15:2-3 మొదటి సమూహాలు 15:2-3 షెడ్డి లెక్క చేసి అక్కడ రాయబడి ఉంది తమే జాయి మీరు వెళ్ళి అమాలేకల సబ జిన్సకు హత్తంగరు అమాలేక దేశములోకి వెళ్ళి సకల వస్తువులను చంపించేసే అని చెప్పారు ఏదో ఈశ్వర కోవుతులే ఈ మాటలు దేవుడు చెప్పారు బాప బాయి భౌణి చువ పిల్ల గాయి పశు ఒట్టో ఆవిరి గొత్త అంటే అక్కడ ఉన్న ఒంటెలు గాడిదలు అదే విధంగా పశువులు వాటిని అన్నింటిని కూడా మనుషులు అందరిని చంపామని చెప్పారు గాని దేవుని యొక్క మాట అలాగే ఉండేది కమాండింగ్ అది దేవుడు ఆదేశించారు కమాండింగ్ సే కొనకొల్ల పాలన కొని సౌలు వాటిని పాటించలేదు సౌలు కొనకొల్లే సౌలు ఏం చేశాడంటే పుష్ట వస్తుకు అక్కడ ఉన్న ఆరోగ్యము చెందిన పశువులన్నింటినీ కూడా దాచి ఉంచాడు మా నో మారికి గొరబిత్త రొక్కింది వాటిని
చంపకుండా ఇంటి కాడ తీసుకొచ్చి ఉంచాడు. ఇక్కడ కారపై రొక్కదాచి ఎందుకోసం ఉంచాడంటే సరంగపై బొలి దెబ్బ బోలి బాబికి అంటే దేవుని కొరకు బలియాగం అర్పించడానికి పనికి వస్తాది అనుకొని ఆయన ఏం చేశాడు, దేవుని యొక్క మాటలో నీతి న్యాయం నెరవేర్చలేదు. ఏమైంది బాబికి గొర్రె రొక్కదాచి ఇలాగని తెచ్చి చెప్పుకొని ఆయన ఇంటి కాడ ఉంచాడు. శతవల సమూవేలు అసొచ్చింది. అప్పుడు సమూవేలు వచ్చాడు. సమూవేలు అసిగిరి దేక్లే సమరే సమూవేలు వచ్చి చూచేటప్పుడు ఏ కూర్చుంది ఈయన చెప్తున్నాడు ఎవరు ఆశీర్వదింపబడిన వారు సమూవేలుకి జమిది కోచుంది. సమూవేలుతో అలాగే చెప్పేది తొమ్మే కొయ్య ప్రకారం మో సభ కోరుదేచి ఈశ్వరంగా వాక్యానుసారం మో సభ కోరుదే దేవుని యొక్క వాక్యానుసారంగా నేను సకల కార్యములను కూడా చేసుకొచ్చాను. జమిది కొయ్య సంగే సంగే అలా చెప్పిన విని వెంటనే సమూవేలు కోచుంది. సమూవేలు చెప్పేది తర 14 పదరే దాని 14వ అధ్యాయములో మన 15 అధ్యాయరే 14 పద 15వ అధ్యాయం 14వ వచనములో సమూవేలు కొగిలే సమూవేలు చెప్పేది మోరో కర్ణరే మేషర రోబ సునుచుంది. నా చెవులో నేనేం వింటున్నాను, అక్కడ ఉన్న పశువుల యొక్క శబ్దాన్ని చప్పుడుని వింటున్నాను. అది రాత్రి ఏమో జడాక కోయిలే ఈరోజు నిన్న రాత్రి నేను అదే చెప్పొచ్చినది కాంకి సౌలు సుణునా ఉంది. ఎందుకు సౌలుకి అలాంటి చప్పుడు వినబడలేదు? ఈ శబ్దం సుణి సుణికి తక్కువ కొనుకొని అభ్యాస అంటే ఆ శబ్దము విని 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 ఆయన ఆయన చెవు మందమైపోయింది. ఏమిది జనకు ఇలాగే చాలా మంది దేవుని బిడ్డలు కూడా పాప కొరివాట కూడా అభ్యాస పాపం చేయడం వాళ్ళకి ఒక అలవాటు అయిపోయింది. పాప కొరిపారింది కొన్ని కొన్నిసార్లు పాపాలు చేయొచ్చు జీవన నాశనం లేకపోతే నీ జీవితం నాశనం అయిపోద్ది. సౌలు సమిది కొరువ ద్వారా సౌలు అలా చెయ్యి ఉండబట్టి బైబిల్ ఎమిది కూర్చుంది. బైబిల్ ఈ రీతిగా స్పష్టంగా చెప్పేది కూర్చుంది. తన 15వ అధ్యాయం ప్రథమ సమయం 15వ అధ్యాయం మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయంలో తన 11 పద పడందు 11వ వచనం చదవండి. 15వ అధ్యాయం 11వ వచనం రాజా కొడుకు చేతి పై అమరు అనుతాపు వచ్చి కారణ అమ్మఠారు నిముగా పోయి వచ్చి అమరు వాక్య ఎటు కోణం వచ్చి సమూహలు రాత్రి సారా కందుచుంది. రాత్రి అంతా కూడా సమూహలు ఏడుస్తున్నాడు. సమూహలు క్రోధన కొరుచుంది. సమూహలు ఏడుస్తూ ఉన్నాడు. శతవేడి ఇటు లెక్క జాయిచుంది. అక్కడ రాయబడి ఉన్నది సౌలుకు రాజా కొరువటము ఓనదాప కొరుచుంది. సౌలుని నేను రాజుగా అభిషేకించిన దాంట్లో నేనేం చేస్తున్నాను, పశ్చాత్తాప పడుతున్నాను. ఏమిది ఈశ్వర కూర్చుంది ఇలాగని దేవుడు చెప్తున్నారు. అదే ఈశ్వర ఓనదాప కొరుచుంది. దేవుడు కూడా పశ్చాత్తాప పడేటట్టు కారణం ఏమంటే ఏ సౌలో ధర్మాధరణ కోరిన హంది సౌలు నీతిని నెరవేర్చలేదు. ఈశ్వర కొయబా వాక్యానుసారి దేవుడి చెప్పిన వాక్యానుసారంగా అమాలికరు జీన్సకు మారిన హంది అమాలేకుల యొక్క సరుకులను ఏం చేయలేదు, చంపలేదు, చెత్తకి లాగి అందు గురించే ఈశ్వర తంగర విషరే అనుతాప కొరుచు. దేవుడు ఆయన విషయంలో పశ్చాత్తాప పడుచున్నారు. అనుతాప కొరి ఈశ్వర శతవళే సమూవేలు రోదన కొరుచుంది. పశ్చాత్తాప పడి సమూవేలు ఏం చేస్తున్నాడు, ఏడుస్తున్నాడు దేవుని సన్నిధిలో. ఈశ్వర కొగిలే అందుకే దేవుడు చెప్పినది రోదన కొరి వారు దొరకారు. ఏడ్చి ప్రయోజనం లేదు. కారణం ఏమంటే మనుషు సెమిదికా లోగో ఈ మనిషి అటువంటి వాడే సతిపై ఇటు కూర్చుంది. అందుకే ఇక్కడ చెప్పబడుచున్నది బైబిల్ కోణ కూర్చుంది. బైబిల్ ఏం చెప్తున్నది మేధారో ప్రథమ సమూహేలో 15వ అధ్యాయం 22 పద పడుతుంది. మొదటి సమూహేలో 15వ అధ్యాయం 22వ వచనం చదవండి. నీ సౌండ్ పెంచు రెబెకా, నీ సౌండ్ పెంచు, నీ సౌండ్ పెంచు. అన్న
ఓకే ఆజ్ఞ కైకొనను బస్ రోబ శుణివారు సదాప్రభుంగుర సంతోష దేవుని యొక్క ఆజ్ఞను గైకోనుకోవడము చాలా ఆనందం కలుగుచున్నదని చెప్పబడుచున్నది. ఇదిపై అది రాత్రి కొయవరు అర్థం అందుకే రోజు రాత్రి నేను పలికే మాట సమువేలు సభలకు కూర్చుంది సభలతో చెప్పేది అనాజ్ఞ వాగో లోగహిచి నీవు దేవుని యొక్క ఆజ్ఞను గైకోనుకున్న వాడిగా మారావు. ఇదేమే అనాజ్ఞ వాగో లోగహిత్వా సుగాసు తుమే ఈశ్వరంకు సంతుష్ట కొరిపారిన దేవుని యొక్క ఆజ్ఞను పాటించలేనందున దేవునికి సంతోష పరిచేవాడిగా నీవు మారలే. సతిపాయి సమువేలు బెసి దుఃఖ కూర్చు అందుకే సమువేలు చాలా దుఃఖపడుచున్నాడు. సతవేళ సమువేలు కోణ కొల్లే బోలు తుమ్మ దేవ అప్పుడు సమువేలు ఏం చేశాడు అన్నది మీరు చూడండి. ప్రథమ సమువేలు 15వ అధ్యాయం మొదటి సమువేలు గ్రంథం 15వ అధ్యాయంలో తరో 32-33 32-33 చదవండి. కారణం ఆగా కొవశ్య మృత్యు మాత్ర సమూహలు కోహిలే తుమ్మరు కడ్గో జమంత స్త్రీమానం కోసం దానహీన కొరి వచ్చి జమంత స్త్రీమానే మధ్య స్త్రీమానం మధ్య తుమ్మర మాద సంధానహీన హబ తాతో సమూహలు గిల్గిలోరో సదా ప్రభుంగ సమూ కోరి ఆగాకు అగాగోకు సమువేలు కొరివాట తమ దేకి లాగి సమువేలు చేసినది మీరు చూసారా. సౌలు ధర్మాచరణ కోరినా ఉంది సౌలు నీతిని న్యాయమును నెరవేర్చలేదు. సమువేలు కోణ కొలే అప్పుడు సమువేలు ఏం చేశాడు ఈశ్వరంగర ధర్మాచరణ కోరిచుంది దేవుని యొక్క నీతిని నెరవేర్చాడు. ఏమిది కొలే ఎలాగనే చేశాడు ఏ హనివాపాయి కొవ్వుతుల జందు పశు మనుసమానకు వాణికిని తక్కువ కొడుకోలే కొండ కొండ కొలే వేటిని నరకమని చెప్పారో వాటిని నరకలేనందున సమువేలు వాటిని అన్నింటినీ ఏం చేశారు తుత్తునిగా నరికేశాడు. అది రాత్రి కోయవారు అర్థం ఈ రోజు నీవు తెలుసుకోవాల్సిన విషయము ధర్మాచరణ కరువాపై సమువేలు విశ్వాస లేక చూడండి నీతిని నెరవేర్చడానికి సమువేలు ముందుగా నిలబడ్డాడు. విశ్వాసరి ధర్మాచరణ కొరుచుంది సమువేలు విశ్వాసములో నీతి యుక్తమైనది నెరవేర్చుకుంటున్నాడు. తొమ్మిదేకొందర కన్నరే సైతం కొయితా అయ్యుండొచ్చు ఆయన చెవులో సాతాను చెప్పుండొచ్చు రాజు నిలబడి ఉన్నాడు కదా తొమ్మర పక్కనే టీయా ఇచ్చి సౌలు నీ వ్యతిరేకంగా నిలబడున్నాడు కదా ఏ మనసు సాధారణ వ్యక్తి ఆయన మామూలు మనిషి కాడు ధర్మ కొరువాప చేసా కొరువునాయి నీవు నీతిని న్యాయాన్ని నెరవేర్చడానికి ప్రయత్నం చెయ్యొద్దు మారిదబు సౌలు నిన్ను చంపేశాడని తార పక్కన సైన్య దొడ వచ్చి ఆయన సౌలు చేతిలో సైన్యము అంత్యవి ఉన్నది సౌలు పక్కన సైన్య గుడికి వచ్చి తొమ్మిది సార పక్కకు జీవోనాయి సౌలు చేతిలో సైన్యం ఉన్నది కాబట్టి నీవు ఆయనకి ఎదిరించుకొని వెళ్ళొద్దు. ఏమిది తార మనరే విభిన్న చింద మనసులో చాలా ఆలోచనలు సాతాన్ని ఇచ్చుండొచ్చు. ఏమిది కొయవాస మరి దావీదు సారీ సమువేలు ఇలాంటి మాటలన్నీ కూడా సాతాన్ని చెప్పినప్పుడు కూడా దావి సమువేలు సెడోరినా ఉంది ఆయన ఎవరికి భయపడలే. కారణం ఏమంటే ఈశ్వర గారు ధర్మ కొరు వాపసే రెడీ అయ్యి దేవుని కొరకు నీతియు నిదాయితీని చేయడానికి ఆయన మనసు పెట్టుకున్నాడు. అయితే సెమ్ది బైబిల్ కోవుతుంది అలాగనే బైబిల్ స్పష్టంగా చెప్పేది ఎబ్రి పత్రిక 11వ అధ్యాయం 32-33 అక్కడ వాక్యాంశాలు చదివితే చెడు లెక్క చేయొచ్చుంది
ఉన్నది అక్కడ రాయబడి ఉన్నది విశ్వాసము ద్వారా విశ్వాసము ద్వారా సమూవేలు ధర్మ స్వాదన కొలే విశ్వాసము ద్వారా సమూవేలు నీతిని నెరవేర్చుకుంటూ వచ్చాడు అది రాత్రిము కత జనక చేడి తన అర్థ బోధపరచుంది ఎందరికి ఈ విషయం అర్థమవుచున్నది సత్యపై అది రాత్రి అందుకే రాత్రి వేళ ఈ వాక్యతమ బోలేవారు జానివారు వచ్చి వాక్యములను చక్కగా అర్థం చేసుకోవాలి ఏ నీది కొన సాధన కొలే బోలి బైబిల్ లెక్క జాయి నీతియుక్తమైనది వాటిని నెరవేర్చుకుంటూ రావాలి బైబిల్ సమితి ఎక్కకొచ్చును బైబిల్ స్పష్టంగా అవేచ పలికుచున్నది ఏ ధర్మ సాధన కరువా లోకమానగ దేకిలే దర్ అన్యాయ కరువా లోకమాన డొరివో అంటే నీతియుక్తమైనది నెరవేర్చు కున్న ప్రజలు నిలబడతే అన్యాయము అక్రమము చేసిన వారు భయపడతారు ఏ ఏ పుస్తకతమ మన చెంది రొక్కదో ప్రథమ సమూహాల 15 అధ్యాయం మొదటి సమూహాల గ్రంథం 15 అధ్యాయం అలాగే ఉంచండి మార్కోస్ సువార్త 6 అధ్యాయం 20 పదతమ దేకో మార్కోస్ వార్తలకు పుస్తకం 6 అధ్యాయం 20 వచనం చదవండి పవిత్ర వ్యక్తి బోలి జానికి భయ కొలే చూసారా హేరోదు క్షమించాలి యోహాను బాప్తిసం ఇచ్చే యోహాను నీతి మంతుడని తెలిసి హేరోదు రాజు భయపడ్డాడు జగన్న బాప్తి జగన్ ధర్మీయ లోక ఏమో పవిత్ర వ్యక్తి బోలి జానికి హేరోదా భయకొలే చూడండి బాప్తిసం ఇచ్చిన యోహాను పరిశుద్ధుడు నీతి మంతుడని తెలిసినప్పుడు చూచినప్పుడు హేరోదు రాజు భయపడిపోయాడు సింహాసనం వచ్చి హేరోదు రాజుకి సింహాసనం ఉంది అధికారం వచ్చి అధికారములు ఉన్నాయి సైన్యం వచ్చి సైన్యాలు ఉన్నాయి బలం వచ్చి బలం ఉంది సే కొయిబే సబు లోక తారు కొత్త సునిబో అందరూ కూడా ఆయన మాటని వింటారు పలుకుతారు అన్ని చేశారు సాధారణ మామూలు గొట్టే మనుషు ఆయన మామూలుగా ఉన్న ఒక మనిషే ఒట్ట రోగ పిండి బాగొట్టే మనుషు ఆయన ఒంటి చర్మం వేసుకున్నవాడు అడవి ఖాద్య కాయవో తేను కాయకరి జీవన జామను కోరుచు అడవి తేని తింటూ బతుకునేవాడు ఏ తక్కువ దేకిలేదు రాజా గడవుతారో డొరిగోల రాజు యోహాను గారిని చూసేసినప్పటికీ భయపడిపోయాడు హేరోదా కాక డొరిబా వ్యక్తి నై హేరోదు ఎవరిని కూడా భయపడేవాడు కాదు చూసేటప్పుడు భయపడ్డాడు రాత్రి నేను చెప్పిన అర్థమేమన నీతి న్యాయము నీ జీవితంలో ఉంటే నిన్ను చూసి ప్రజలు భయపడతారు తుమర బక్కరే ధర్మి కదా పవిత్ర తిలే సైతాన్ డొరివో జగత్తర అపవిత్ర లోకమానే డొరివో నీలో నీతి నిజాయితీ పరిశుద్ధత గాని ఉంటే లోకములో ఉన్నవారు సాతాను సకల ప్రజలు భయపడతారు ధర్మాచరణ కొరిచొంది నీతి న్యాయములను నెరవేర్చిన వాడు కాబట్టి రాజా సౌలు అన్యాయ కరువ సమయరే సౌలు అన్యాయము దుర్మార్గము చేసేటప్పుడు ఈ జోడే వ్యక్తి ఒకడు సమూవేలు ఇస్రాయల్ దేశరే మనుషులు నిలబడేటప్పుడు సేమానగర మధ్య మధ్యవర్తిలో సమూవేలు సమూవేలు ఈ అమాలికర జీర్షక కొండ కొండ కొరి ఈశ్వరందరూ ధార్మ్యత సాధన యొక్క సరుకులన్నింటినీ కూడా తుత్తునిగా నరికి వేసేసి దేవుని యొక్క నీతి న్యాయాన్ని నెరవేర్చుకుంటూ రుజువు పరిచాడు ఈ రాత్రి తుమక సమితి కొరిపారు రాత్రి నీవు కూడా అలా చేయగలుగుతావా బైబిల్ కోచుంది బైబిల్ స్పష్టంగా చెప్పేది జగత్తర లోకమాన సమస్య అన్యాయ కొరంది లోకములో ఉన్న సకల ప్రజలు అన్యాయం చేస్తున్నప్పుడు ధర్మాచరణ కొరు నీవు నీతిని నెరవేర్చు ఆఫీసుల ధర్మాచరణ కొరు నీ ఆఫీసులో నీవు నీతిని నెరవేర్చు గాడిర దివాస మరి ధర్మాచరణ కొరు నీవు బండిలో వెళ్ళేటప్పుడు నీతిని నెరవేర్చు పరివార ధర్మాచరణ కొరు కుటుంబంలో నీతి నెరవేర్చు మోండోళ్ళ ధర్మాచరణ కొరు కుటుంబం నీ ఇంటిలో నీవు నీతిని నెరవేర్చు ఈరోజు
రాత్రి రాత్రి వేళ భాగ్యసుని బాబాయి బౌణి పాస్త్రమానే వాక్యాన్ని వింటున్న సహోదర సహోదరి సేవకులారా తొమ్మిది రాత్రే బైబిల్ వచ్చి నీ చేతిలో బైబిల్ గ్రంథం ఉంది దేవరణి సత్తరో ఒట్టరపదరి దేవితేశ కాండము 17వ అధ్యాయం 18వ వచనములో సౌలు రాత్రే దాయ వ్యవస్థ తిల సౌలు చేతిలో వ్యవస్థ ధర్మశాస్త్ర గ్రంథం ఉండిది హిందుసే వ్యవస్థ లెక్కివ ధర్మశాస్త్ర గ్రంథములో రాయబడినట్టుగా ఆయన ఏం చెయ్యలేదు పరిపాలన చెయ్యలేదు అప్పుడు ఏమైంది సమువేలు టీ ఆగిలే అప్పుడు సమువేలు నిలబడ్డాడు సమువేలు టీ ఆగిరి గోడకలే సమువేలు నిలబడి ఏం చేశాడు ఈశ్వరందరూ పక్షర టీ ఆగిలే దేవుని యొక్క పక్షముగా నీతిగా ఈశ్వరందరూ సొపక్షర టీ ఆగిరి దేవుని యొక్క పక్షముగా నిలబడి ధార్మీయత సాధన కొరువ ప్రగారే నీతియు న్యాయము నెరవేర్చేటట్టుగా ఆమే బి కొరువ పై రెడియో నీవు నేను మనము దేవుని బిడ్డలుగా చేసుకు తీరాలి ఎంత జన ప్రైజ్లోడు కోవచ్చు బోలి మొత్తం జోనా ఎందరు వందనాలు చెప్తారో నాకు తెలియట్లేదు ఈ రోజుల్లో పరమాచరణ కరు అబ్బాయి ఇచ్చా కోరునంది నీతి న్యాయము నెరవేర్చుటకు ప్రజలు ఇష్టపడట్లే సమస్త అధర్మ పాపం అందరూ కూడా అధర్మము కలిగేట దుర్మార్గములో ఉన్న పనులు చేస్తున్నారు సమస్త అధర్మ పాపం చక్కల ప్రకారమైన దుర్నీతియు అక్రమము పాపమే గ్లోరీ ఉన్నారా ప్రైజ్ లోడ్ కోనండి ప్రైజ్ లోడ్ చెప్పలే తమ ప్రైజ్ లోడ్ కోనండి ప్రైజ్ మీరు ఎవరు ప్రైజ్ లోడ్ చెప్పలేరు అది రాత్రి ముకైవర్ అర్థం ఈ రోజు రాత్రి నేను చెప్పొచ్చిన అర్థం ఏమనగా విశ్వాసము ద్వారా సమువేలు ధర్మాచరణ కొలే నీతి న్యాయము నెరవేర్చుకున్నాడు హలో ఉన్నారా ఇది ఎబ్రీ మండలిర విశ్వాసిమానికి జోనేవట మాత్రమే ఇది ఎబ్రీ సంఘ బిడ్డలకు చెప్పడం మాత్రం కాదు రాయగడ విశ్వాసిమానికి కోచింది ఆంధ్ర విశ్వాసిమానికి కోచింది ధర్మాచరణ కొరువ ప్రకారం ఆమె ధర్మాచరణ కొరువ సమువేలు విశ్వాసము ద్వారా నీతి న్యాయం నెరవేర్చేటట్టుగా మనము కూడా నెరవేర్చుకుని వద్దాం ఈ దినమే ఆమె ధర్మాచరణ కొరువారు ఈ రోజుల్లో మనం నీతి న్యాయం నెరవేర్చేటట్టుగా నిలబడి తీరుదాం అన్యాయ దేకేవా సమరి చుక్తా ప్రరోయిబోనై అన్యాయములను చూచేటప్పుడు నోరు మూసుకొని మౌనంగా కూర్చోకూడదు మండలి మిత్ర అన్యాయ కొరువ సమరే సెటి దేకేరు చుక్తార టీఐబోనై సంఘములో అన్యాయము చేసేటప్పుడు నోరు మూసుకొని కూర్చోకూడదు తమే నాయకుందు న్యాయంగా పలకండి కార్ ముఖపక్ష దేక్యోనై ఎవరిని కూడా ఎవరిలో కూడా ముఖపక్షన చూపించొద్దు కార్ సైడ్ కొయ్యోనై ఎవరి యొక్క వశము చెప్పొద్దు న్యాయ కొహందు న్యాయమైనది మాట్లాడు న్యాయ కొగిలే లోకమానతో గుణా కొరంది న్యాయముగా మాట్లాడేటప్పుడు మనుషులు నిన్ను చులకగా చూసి ధృవీకరిస్తారు ఈశ్వరంగర దృష్టిలో తమ ధర్మాచరణ కొరువ వ్యక్తి దేవుని దృష్టిలో నీవు నీతి న్యాయం నెరవేర్చేవాడివే ప్రైజ్ గాడ్ హల్లెలూయా సతీభాయ్ ఆజ్ రాత్రి అందుకే ఈరోజు రాత్రి వేళ ఈశ్వరంగర వాక్యం తమ్మది చూను దేవుని యొక్క వాక్యం చెప్పేది ఆలకించు ఇస్రాయిల్ ఎవరు గొట్ట రాజా తిలా ఇస్రాయిలీలో ఇంకొక రాజు ఉండేవాడు ఆహాబు బోలి కొహంది ఆహాబు ఆహాబు ఇస్రాయిలీ రాజా ఇక్కడిని ఈశ్వరు తక్క అభిషేకం కొన్ని ఇస్రాయిలీలో రాజుగా దేవుడు ఆయన అభిషేకించారు ప్రథమ సమూహలో మొదటి సారీ ప్రథమ రాజా బోళి మొదటి రాజుల గ్రంథం 16వ అధ్యాయం 30 పద పడుంది 16వ అధ్యాయం 30వ వచనం చదవండి 31 ఎదుట వాక్యం పడుంది 30 31వ వచనం ఆమెన్ చూడండి ఇందులో ఒడియారు చూడండి అమ్మ 30 మొదలు వాయి అమ్మ నీ ఇప్పు 32 వాయి కింద 30 పూర్వవర్తి సమస్త దృష్టి నా బాతర పుత్ర
ఎడా దేఖ ఇడి లెగా జాయి దూడ విషయ దేఖందు అక్కడ రాయబడిన రెండే రెండు మాటలు మే చూడండి ఆహాబ్ కోడకులు కుక్రమ్ కుకర్మ కొలే ఆహాబ్ ఏం చేశాడు దుర్నీతులు చేసుకొచ్చాడు దుర్దిరసే పాప కొర్చి రెండోదిగా దుర్నీతి చేసి ఆయన పాపముగల మార్గముల నడిచాడు ఏ కోణ కొడుతుంది ఏం చేశాడు ఆయన ఇసబేలుకు కోణ కొడుతుంది ఇసబేల్ అన్న దానికి పెళ్లి చేసుకున్నాడు దెక్కో చూడండి ఏ కోణ బడో పాపి ఆయన ఒక పెద్ద పాపి కుకర్మ కొరువ వ్యక్తి ఆయన ఆయన అక్రమాలు చేసుకున్న మనిషి కుకర్మ కొరువ వ్యక్తి దుష్టత్వం చేసే మనిషి సేబ కోణ కొరుచుంది ఆయన ఇప్పుడు ఏం చేశాడు ఇజబేలుకు వివాహం వచ్చి ఇంకొక యజబేల్ అన్న ఒక ఆమెని పెళ్లి చేసుకున్నాడు స్వామి స్త్రీ బొడియా లోకం ఇప్పుడు భార్య భర్త కలిసేటప్పుడు ఎలా ఉంటుంది ఆలోచించండి అన్యాయ కొరువ లోకమానే వారు ఇప్పుడు అక్రమం మీద అక్రమ అధిక అక్రమం చేసేవారుగా మారారు ఏదే శతవళి జన వ్యక్తి టీయా ఇచ్చింది అప్పుడు ఒక మనిషి నిలబడ్డాడు తార నామం వచ్చి ఏలియా ఆయన పేరు ఏలియా తార సత్ర అధ్యాయం ఏక ద్వీపద పడందు 17వ అధ్యాయంలో 1 2 వచనాలు చదవండి హలో ప్రైజ్ లార్డ్ ఏలియాడు ఏలియా ఏలియా కొడుకు వచ్చింది అప్పుడు ఏలియా ఆయన దేవుని దాసు ఏం చేస్తున్నాడు ఆహాబు గొరకు జాయితిలే ఒట్టాళి మిత్రుకు ఆహాబు ఇంటికి వెళ్ళారు ఒట్టాళి మిత్రుకు రాజాగారి గృహకు గొలే రాజుగారి ఇంటి నివాసములోకి వెళ్ళారు సెక్రటరీ టీఐకి కొడుకులే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమని పలికారు హలో ఏనారా ఏ ఆహాబు రాజా ఆహాబు రాజు అది రాజీతమ గొడవ విషయం చూడు ఈ రోజు నీవు ఒక విషయం తెలుసుకో అధర్మ కొరుచుంది నీవు అధర్మం చేస్తున్నావు ధర్మ కొరునంది నీతియుక్తమైన నెరవేర్చట్లేదు నేను చెప్పిన తర్వాతే లేకపోతే నేను పలికిన తర్వాతే మంచు గాని వర్షం గాని నేల తాకేది ధర్మాచరణ కొరువ పట్టి ఆయన నీతిని నెరవేర్చేటట్టుగా నిలబడ్డాడు ప్రవక్తగా కారణం కోణం ఆయన చెప్పడానికి కారణం ఏంటి యుద్ధ వివరణి యుద్ధోపదేశ కాండము 11వ అధ్యాయం సత్ర పద పడ 11వ అధ్యాయం 17వ వచనం చదవండి సరేలకి చదవమ్మా ఎన్ని చదువుతున్నారు నువ్వు ఎన్ని హలో ఒక్క నిమిషం ఏ వాక్యం చదువుతున్నావు ఏ వాక్యం చదువుతున్నారమ్మా నేనేం చెప్పారు దుద్యోపదేశకాండ నేను 12 చెప్పలేదు దుద్యోపదేశకాండ 11 17 చెప్పారు 11వ అధ్యాయం 17వ వచనం ఎడి లెగదాయిచ్చి వాక్య దోపదంలో అక్కడ చెప్పిన మాట మీరు చూడండి అక్కడ చెప్పిన మాట ఏమంటే సోళ పదవి నిసిగిన పొడివా కొత్త వచనం కూడా కలిపి చదవాలి అయితే అర్థమవుతుంది కోడకొచ్చి ఏమని చెప్పబడుతున్నది ఇస్రాయల్ ప్రజలు అన్ని దేవతలకు ఆరాధించుకొచ్చి సతిపై ఈశ్వరంగుర క్రోధ బొడిలా దానిని మూలంగా దేవుని యొక్క ఉగ్రత కోపం వచ్చింది కొలే అలాగా గాని మీరు చేసే ఆగాసర బుర్స్తి నో పొడివా నో పొడిగా నో నో పొడివా
ఆకాశర వర్ష నో పడివాపోయి ము బంద్ కరివి అంటే ఆకాశములోని వానయు వర్షము మంచు గాని పడకుండేటట్టుగా నేను దాన్ని ఆపించేస్తాను ఎట్టియాకదే దుద్యమిరుని లెక్కజాయిచి ఎక్కడే దుత్యపదేశ కాండములో రాయబడి ఉంది వర్ష నో పడికిరి ము బంద్ కరివో వర్షం పడకుండానే నేను ఏం చేశాను అన్నిటిని ఆపేశాను ఏ వాక్య కే దానిచుంది ఈ వాక్యము ఎవరికి తెలిసింది ఏలియా గారికి దానిచుంది ఏలియా అన్న ప్రవక్త గారికి తెలిసింది ఏలియా కొనకొలే ఏలియా గారు ఏం చేశారు ఇశ్రాయేలు గమనే పాప కొరుచుంది ఇశ్రాయేలు ప్రజలు సకల ప్రకారమైన పాపాలు చేస్తూ కోన తంగన పాపం వారు చేసిన పాపం ఏంటి శేమన మూర్తికి పూజ కొరంది విగ్రహాలకు మూర్తి విగ్రహం తయారు చేసి వారు పూజలు చేసి మొదలుపెట్టారు శతవేళ ఈశ్వర కొగిలే అప్పుడు దేవుడు చెప్పినది ఏటా తుమే కొలే ఇది నీవు చేస్తే ఆకాశము దురడకము బోంద్ కరువు ఆకాశాన్ని నేను మూసేస్తాను వర్ష నోకో పొడివా పై ము బోంద్ కరుదవు వర్షం పడకుండా లేనట్టుగా నేను మూసేస్తాను ఏ విషయం ఏలి ఒక జాణివా సగాసే మాట ఏలియోకి తెలిసిన వెంటనే రాజాగారి నికట జాయికిరి కోహిలే రాజుగారి దగ్గరికి వెళ్ళి చెప్పారు మో కోహిలా పొరే అక్క ఆకాశం వృష్టి పొడి నేను చెప్పిన తర్వాతే ఆకాశములో నుంచి మంచు గాని వర్షం గాని పడేది ఏలియో గారు ఏం చేశారు ఆకాశం బోందు కొరదలే ఏలియో ఏం చేశాడు ఆకాశాన్ని మూయించాడు వర్ష నో పొడి బాపై బోందు కొలే వర్షం పడలేనట్టుగా మంచు పడలేనట్టుగా మూసేశాడు రాజా నా ధర్మీయత ధర్మాచరణ నోకరు వాసమేరి రాజు నీతి న్యాయం నెరవేర్చలేనందున ధర్మాచరణ కొలే ఏలియో వాటి మధ్యలో ఏం చేశాడు నీతి న్యాయం నెరవేర్చాడు కానీ ఆయన భయపడలేదు గొర్రమిత్తరికి దగ్గరికి కూర్చుంది రాజుగారు ఇంటికి వెళ్ళి చెప్తున్నారు సైన్యం ఆయన చేతిలో ఉన్నాయి భవిష్యత్తు భవిష్యత్ ఏమైంది ఏమి భయపడలే భయకొరవాల కారణం కోణం ఎందుకు భయపడలేని కారణం ఈశ్వరంగా విశ్వాసము ధర్మాచరణ కొరకు నేను నీతి న్యాయం నెరవేర్చుకుంటున్నాను ధర్మాచరణ కొలే నీతి న్యాయం చేసే ధర్మ పైన ఏ ధర్మ దైత్యమ లోక మోర పక్క కసి దేవుని కొరకు నిలబడితే నా ధర్మశాస్త్ర గ్రంథమును ధర్మశాస్త్రం నిచ్చిన దేవుడు నా కొరకు నిలబడతాడు ఈశ్వర మోర పక్క అయ్యో ఆ దేవుడు నా పక్షాన నిలబడతాడు రాత్రి బయపడిన వాక్యానుసార జీవన దేవుని కొరందు ఈరోజు వాక్యం చెప్పినట్టుగా జీవితాన్ని కొనసాగించు వాక్యానుసార ధర్మాచరణ కొరు వాక్యానుసారంగా అనుసరించి జీవితాన్ని నెరవేర్చు కేతు మరో సోపక్కర నోతిలేవి లోకములు ఉన్నవారు నీ పక్షంలో లేకపోయినా సోమరో సోపక్కర సర్వశక్తి పరమేశ్వరుడి అయ్యో నీ పక్షమున సర్వశక్తివంతుడైన దేవుడు నిలబడతాడు సమస్త లోకమానంగే సమస్త లోకమానే తుమర పక్కర నోతిలేవి ఎవరు నీ తోడుగా ఉన్నా లేకపోయినా ఈసర తుమర సభక్కర టిఐల తుమే అక్క బహు సంఖ్య జనం అలాగైతే దేవుడు నీ పక్షాన నిలబడితే నీవు బహుసంఖ్యలతో ఉన్నవాడివి తుమే సాధారణ వ్యక్తి నీవు మామూలు వ్యక్తివి కావు అది రాత్రి కొయవాట ఈరోజు రాత్రి నేను చెప్పేది అన్యాయ కరువ వ్యక్తికి దక్కి దుర్మార్గము అక్రమము చేస్తూ తిరిగిన వారిని చూసినప్పుడు నువ్వు పనికి చెప్పు సేవార్కు కోందు వారితో నీవు చెప్పు అన్యాయ కొరుచు నీవు దుర్మార్గము అక్రమం చేస్తూ కొరినా ఉంది న్యాయం చెయ్యట్లే కోగిలే అలాగే నీవు చెబితే సదా ప్రభు తుమర దేవుడు నీ పక్షాన నిలబడతాడు ఎవరు వందనాలు చెప్పట్లేదు గట్టిగా ప్రైజ్ రాకూడదు తాళి వదకరి ప్రభుకి ధన్యవాదాలు చెప్పట్ల ఒకటి దేవునికి వందనాలు చెప్పండి హల్లెలూయా ప్రైజ్ లార్డ్ ఉన్నారా ఏలియో డోరినాంది ఏలియో భయపడలేదు ఆవిరు కొనకొల్లే ఏలియో ఏం చేశాడు తాయిను ఏలియో గారు ఆవిరు కొనకొల్లే ఏలియో ఏం చేశాడు ఆ ప్రథమ రాజా బోళి మొదటి రాజుల గ్రంథం గారు ఒట్టు అధ్యాయరు 18 అధ్యాయములో 39:40 38:39:40 నీ ప్రథమ రాజావళి 18:39 వచనము హల్లెలూయా ఎదిరే సముద్రలోకి ఏహా దేకి మోహమాడి పొడి పొడి కోహిలే సదా ప్రభు పరమేశ్వరు సదా ప్రభు హి పరమేశ్వరు ఉంటుంది దౌయేలో సమను కోహిలే బాలరో భవిష్యత్తు ఉత్తమానుకు దోరో సమను గరో కాహాయి
ధర్మ సాధన కొరిచింది ఏలియో గారు చూసారా ఏలియా దేవుని యొక్క నీతి న్యాయం నెరవేరుస్తున్నాడు సేమాన సమరసవరు బాబేల్కడి బాలదేవతకు పూజ కోరుచుంది వారందరూ కూడా కలిసి బయలుదేవతకు పూజిస్తున్నారు బాలదేవతకు సేవ కరో కచ్చజనం బయలుదేవతకు సేవించేవారు ఎందరు తారు ఉత్తర అధ్యాయం 19వ పదం 18వ అధ్యాయం 19వ వచనం చదవండి మొదటి రాజా 18:18-19 మొదటి రాజుల గ్రంథం 18:19 సరిగా చెప్పడం సరిగా వినబడలేదా వింటున్నారా చాలండి చాలండి చాలు 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 అదో ఇక్కడ వింటున్నారా ఎస్తారు వినబడుతున్నారా ప్రైజ్ హలో హల్లెలూయా కెత్త జనం ఎంత మంది 450 లోకు 450 మంది సేమానకు కొడకలు వారికి ఏం చేశారు కిద్రోన్ వాగు దగ్గర కిద్రోన్ నదిని కట్టరే కిద్రోన్ నది వాగున సేమానకు సమస్తకు హాని దలే వారందరిని ఏం చేశారు చంపేశారు హలో ఉన్నారా రాజా వచ్చి రాజులు ఉన్నారు అధికారం వచ్చి అధికారం ఉంది సైన్య దళం వచ్చి సైన్యము అధికారం అంతా ఉంది సభ వచ్చి బలము అంతా ఉంది కానీ కింద కానీ ఏం జరిగింది రాజా కొనకొరినది ధర్మాచరణ కొరినది రాజు నీతి గలది న్యాయం గలది నెరవేర్చలే ఏ దా ఏలియా గారి కొనకొరుచుంది ఏలియా ఏం చేస్తున్నారు ధర్మాచరణ కొరుచుంది నీతి న్యాయమును నెరవేరుస్తున్నారు హలో ఉన్నారా అది రాత్రి కొయవర విషయం భుజిపరచుకినా ఈ రోజు నేను చెప్పొచ్చిన మాట మీకు అర్థమవుతున్నదా అనేక లోకమానే ధర్మాచరణ నోకరు బసమేరి అనేక మంది ప్రజలు నీతి న్యాయం నెరవేర్చకుండా ఉన్నటప్పుడు దొడ విశ్వాసరే ధర్మాచరణ కొరుచు కొందరునే దేవుని కొరకు నీతి న్యాయములను నెరవేర్చుకుంటున్నారు ఏలియో గారు కోణ కొరుచుంది ఏంటి ఏలియో ఏం చేశాడు ఏ కర్మే పాడు దాయికి ఏలియో ప్రార్థన కర్మేల కొండ మీదకు వెళ్ళి ఆయన ఒంటరిగా ఉండి ప్రార్థన చేస్తున్నాడు కోణ కొవుచుంది ఆయన చేసేదేంటి ప్రార్థన కొరు 450 మందిని కూడా పిలిచి చెప్పారు మీరు కూడా ప్రార్థన చేయండి బాలదేవతకు తొమ్మే ప్రార్థన కొరు మీరు బయలుదేవతకు మీరు పూజించండి ఆరాధన చేయండి ప్రార్థన చేయండి ప్రార్థన కొరి అగ్ని ఉలయ వారు వచ్చి ఆకాశములో నుంచి ప్రార్థన చేసి ఏం చేయాలి అగ్ని దింపాలి ఏమిది తొమ్మే కొరబోలి కోగతులే ఇలాగని చెయ్యమని చెప్పారు సొక్కాలు సంధ్యా పర్యంత సమితి కోరు ఇలా పా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు వారు చేశారు శమన బొలి అర్పణ కొరి వారు బలియాగములన్నీ అర్పించి తన దేవతకు డాకుచుంది వారి బయలుదేవతలను వారి దేవతలను వారు పిలిచారు బయలుదేవతకు డాకుచుంది బయలుదేవతను వారు పిలుచుకున్నారు ఏ బాలే ఉటో ఏ బయలా లెగుము ఏ బాలే ఉటో ఏ బయలుదేవత లెగు ఏమిది కోయికరి ప్రార్థన కోరుచుంది ఎలాగని చెప్పి వారు ఏం చేశారు వారి దేవతలను వారు పిలిచారు ఏమిది డాకిగిరి సేమనే కొనుకొరుచుంది డాకి ఉచ్చ స్వరుడి డాకిగిరి ఇలా గట్టి కేకలతో వారు పిలిచి వారి దేవతలను పిలవడం మొదలెట్టిరి ఏమిది ప్రార్థన కొరుకురు ఇలా ప్రార్థన చేస్తూ దేవుడు మీ దేవుడు పడుకున్నాడేమో దేవత కోణం ధ్యాన
సమస్త లోకమానకు కోగిలే అప్పుడు ఏలియా సకల ప్రజల్ని పిలిచి చెప్పారు సమస్త మౌని కటకసు అందరూ నా దగ్గరికి రండి సతవళ ఏలియా భంగి జైతు బై యజ్ఞవేది నిర్మాణకొలే అప్పుడు ఏలియా ఇరిగిపోయిన బలివేదికను కట్టించుకున్నాడు సెడ కొనకొలే సెడ అదే బొడబాప ఆరంభకొలే అది మళ్ళీ తిరిగి కట్టడానికి ప్రయత్నం చేసుకున్నాడు బొడైల పొరే తిరిగి కట్టిన తర్వాత ఆరూప్ర కట్ట సబు సజాడి రొక్కులే దాని మీద కర్రలన్నీ కూడా సిద్ధపరిచి సెబ ఏ యజ్ఞవేది నిర్మాణ కొరబాప బారటి పత్రం అనిలా బలివేదికను కట్టించుటకు 12 రాళ్ళని తీసుకొచ్చాడు ఇశ్రాయేల్ గోత్రానికి సంబంధ రెత్తి బాట బారటి పత్రం ఇశ్రాయేల్ గోత్రానికి సంబంధించేటట్టుగా 12 రాళ్ళు సెడ దొరికిన అడిలే వాటిని తోడుకొని తీసుకొచ్చాడు దొరికిన యజ్ఞవేది నిర్మాణ కొలే వాటిని తీసుకొచ్చి బలివేదికను కట్టుకున్నాడు బలి అర్పణ కొరబాప తారు ఊపర కట్ట రొక్కిలే బలి అర్పించుటకు కర్రలన్నీ కూడా పరుచుకున్నాడు బొడొకట సబ్బు కట్ట సమాన రొక్కిలే అన్ని కర్రలను ఒకే రీతిగా ఉంచారు సెడ బొడ చోట కొరునాంది చిన్న చిన్న పెద్దది ఏం చేయలేదు అన్ని ఒకే రీతిగా సబు కట్ట రీతిగా రొక్కిలే అన్ని కర్రలను ఒకే రీతిగా ఉంచారు తాపర కొనకొలే దాని తర్వాత ఏం చేశారు తారు ఊపర తారు జందుకు రొక్కిలే దాని తర్వాత పశువుని దాని మీద ఉంచారు గండ్ర కొండ కొలే వాటిని మొక్క మొక్కలుగా చేశారు సెడ గారు రొక్కిగిరి ఏలియో ప్రార్థన కొలే దాని తర్వాత ఏలియో ప్రార్థన చేసింది పరమేశ్వరు నా దేవా ఏమని జానివా ప్రగారు ఈ ప్రజలు తెలిసేటట్టుగా తమే అద్భుత కామకొరు అద్భుతాన్ని చెయ్యము ఏమిది ఏలియో ప్రార్థన కొరుకొరు ఇలా ఏలియా ప్రార్థన చేస్తూ చేసు ఆగాసరు అగ్ని ఉలైలే ఆకాశములో నుంచి అగ్ని దిగినదే ఆగాసరు మరి అగ్ని ఉలైకిరి ఆకాశములో నుంచి అగ్ని దిగి అరే ప్రథమ రాజాబలి 1:38 మొదటి రాజుల గ్రంథము 18:38 వచనము ఆగాసరు అగ్ని ఉలై ఆకాశములో నుంచి అగ్ని దిగి సాబు జిన్సకు ప్రతి వస్తువులను దంశకొలే కాల్చి వేసింది శతవళే అప్పుడు ఏ సర్వశక్తిమాన్ పరమేశ్వర హేమరంగన మధ్యకు ఉలైలే సర్వశక్తివంతుడైన దేవుడు వారి పక్షాన దిగారని చెప్పారు 450 లోకమని కొట్టే సైడ్ రి 450 మంది ప్రవక్తలు ఒక పక్క జోడే వ్యక్తి ఏ పట్టే యువతల పక్క ఈయన ఒక్కడే ఓ కొట్టే సైడ్ రే 450 లోకమరే ఉదర్మ కొనంది ఒక పక్క 450 మంది దుర్నీతి అక్రమం చేసినప్పుడు కొట్టే సైడ్ రే 450 లోకమరే అన్యాయ కొరంది ఒక పక్క 450 మంది ప్రజలు అన్యాయం చేస్తున్నప్పుడు కొట్టే సైడ్ రే ఏ పట్ట సైడ్ రే మరో పక్క ఏడియో జోడే టీయా ఇచ్చింది ఏడియో ఒక్కడిగా నిలబడ్డాడు కోడ పార్టీయా ఇచ్చి బోని పచ్చారి ఏడియో పోయిబో ఏమిది ఈ రీతిగా చెప్తాడు అది రాత్రి తక్కు డాకిగిరి సాక్య కోబోలి కోయలేసే కోయిబో ఆయనకి పిలిచి సాక్ష్యం చెప్పు అని చెప్తే చెప్తాడు బాబు తుమ కిమిది కొరుచో సహోదరా ఎలా నువ్వు చేస్తున్నావు సే కోయిబో ఆయన చెప్పేది విశ్వాసరే విశ్వాసము ద్వారా నువ్వు ధర్మాచరణ కొరుచు నేను నీతి న్యాయం నెరవేరుస్తున్నాను తీసుందప్ప జోడే టీఆ ఇచ్చింది ఏసయ్య కొరకు ఒకటిగా నిలబడుతున్నా తీసుందప్ప జోడే టీఆ ఇలే సేక బహు సంఖ్య ఏసయ్య కొరకు ఒక్కడ నిలబడితే చాలు అదే గొప్ప సంఖ్యగా ఉంటుంది 450 లోకమానంగా ఠారు 450 మంది ప్రజల కన్నా జోడే వ్యక్తి ఒక మనిషి జీసుంగర సభకర టీఐలే ఏసయ్య పక్షముగా నిలబడితే సేమానే అక జగతర సముట్టు బడో గోష్టి బడో జనసంఖ్య హాలే దేవుని యొక్క దృష్టిలో పెద్ద ప్రజా సంఖ్య ఆమేన్ హల్లెలూయా అది రాత్రి ఈ రోజు రాత్రి వేళ విశ్వాసరే విశ్వాసము ద్వారా తమే కొడకరు వరచి ఏం చేసుకోవాలి ధర్మాచరణ కొరు నీతి యుక్తమైనది చేసుకో ధర్మాచరణ కొరందు నీతి న్యాయము నెరవేర్చుకో అది రాత్రి కెత్త జనకు వార్త బుజి పరిచంది బోలి మోజాడి ఈ రోజు రాత్రి వేళ ఎందరికి మా ఈ మాట అర్థమవుతున్నదో లేదో నాకు తెలియట్లేదు ఏ కెత్త జనకు వాక్యం అర్థ బుజి పరిచ ఎంత మందికి దీంట్లో ఉన్న సారాంశం తెరుతుందో తెలియట్లేదు ఆమె గొప్ప దిన మానంగర చిందాకొని వాసు విషయ గుడిక సముతమ దేఖో
పోయిన రోజుల్లో మనం నేర్చుకొని వచ్చిన విషయాలు మీరు చూసుకోవాలి. ఎబ్రి పత్రిక 11వ అధ్యాయం కోసం ఎబ్రి పత్రిక 11వ అధ్యాయానికి రండి. తరువాత 32 33 32 తరువాత 33 33వ వచనము సెడిల కదా చదువుతున్నది సునందు అక్కడ రాయబడిన మాటలు మీరు వినండి. గిదియోన్ విషయం సునిలే గిదియోన్ గురించి మనం విన్నాము. విశ్వాసములు సైన్యములకు దూరకొలే విశ్వాసము ద్వారా సైన్యములన్నింటినీ కూడా సైన్యములన్నీ కూడా ఓడిపోయినట్టుగా చేశాడు. దుర్బల సమర సబలహల విశ్వాసములో బలహీనులుగా ఉన్నవ సమయములో బలవంతుడయ్యాడు. రోజు రాత్రి ఎవరి విషయం బోలవారు సునందు ఈరోజు రాత్రి వేళ చెప్పే విషయం జాగ్రత్తగా ఆలకించండి. విశ్వాసరే విశ్వాసము ద్వారా రాజ్యములకు జితి గోల రాజ్యములను గెలుచుకున్నాడు. ఎవరు ఆమె దెక్కిలే మనం చూస్తే బైబిల్ గెలుచుకున్నాడు. అది రాత్రి ముఖ్యవారు అర్థం బుజో భాయ్ రాత్రి వేళ చెప్పిన అర్థం తెలుసుకో సహోదరా. అది లాస్ట్ వ్యక్తికి చివరి వ్యక్తి ఎవడు సమువేలు కోణకొలే సమువేలు ఏం చేశాడు విశ్వాసము ద్వారా ధర్మాచరణ కొలే నీతియుక్తమైనది నెరవేర్చుకున్నాడు. దుర్బల సమయంలో బలవారు అయిపారే బలహీనత సమయంలో బలవంతుడు అవుతావు. విశ్వాసతిలే విశ్వాసం ఉంటే సేవకుల మధ్య సమూహాల లాంటి వారు నిలబడాలి. కోణపై ఎందు గురించి విశ్వాసరే విశ్వాసము ద్వారా ధర్మ ఆచరణ కొరు నీతిని నెరవేర్చడానికి అమర ఈశ్వర కొట్టే నామ ధర్మ కారి పరమేశ్వరు మన దేవునికి ఉన్న ఒక పేరు నీతి గల దేవుడు. హల్లెలూయా. ఎందరికి సారాంశం అర్థమవుతున్నది. హలో ఉన్నారా? కే ధర్మాచరణ నోకొలే తుమే కొరో ఎవరు నీతి న్యాయము చెయ్యకపోయినా నీవు నీతి న్యాయము చేసుకో. సమువేల విషయమే సమిది యొక్క బైబిల్ సమువేల గురించి బైబిల్ అలాగే చెప్పేది. దే ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. అది రాత్రి ఈ రోజు రాత్రి వేళ ధర్మ కర్మ కొరువపై ఆమె సమర్పణ నీతి న్యాయము చేయటకు మనం సిద్ధపడదాం. ధర్మ సాధన కొరువ నీతి న్యాయం మనం చేద్దాం. ఆమే ఈ దినమానగర టీఆయో ఈ రోజుల్లో మనం నిలబడదాం. సింహాసన తెలియబి భయకరోన సింహాసనం ఉన్నా లేకపోయినా భయపడదాం. భయపడకుండా ఉందా రాజుల చేతిలో అన్ని ఉన్నాయని భయపడద్దు. నీవు కిచ్చి భయకరు వాడు దొరక ఏ విషయం గురించి నువ్వు భయపడద్దు. ధర్మ కెత్తదినో దుల్లుచ్చుకు రొక్కిపారు అన్నాయి. నీతిని ఎక్కువ రోజులు నువ్వు దాచుకొని ఉంచలేవు. ఒకరోజు నీతి న్యాయం బయటకు వస్తుంది. ఇప్పుడు నీవు ఓడిపోయినాడుగా కనిపించొచ్చేమో అల్పదిన కొన్ని రోజుల తర్వాత ధర్మ
సబలము నీతి న్యాయము నెరవేర్చబడేది నువ్వు చూస్తావు. హలో నారా అది రాత్రి ఈ రోజు రాత్రి వేళ తమే భయకరువారు దొరకారు. నీవు భయపడాల్సిన అవసరం పరిస్థితి లేదు. తమే బావుచ్చి ధర్మాదరణ కరువసమున మొర భవిష్యత్ కోణ. నేను నీతి న్యాయము నెరవేరిస్తే నా భవిష్యత్ ఏంటి? తమే మొర భవిష్యత్ కోణ. నా భవిష్యత్ ఏమై తీరికి ఎమిది ఐదు బాబులు చింతా కొరన ఎలాగవుతుంది ఏమవుతుంది ఆలోచించద్దు. ధర్మాదరణ కరువా లోకమానంగా పైశ్వరు అసిబో నీతిని న్యాయములను నెరవేర్చే వారి కొరకు దేవుడు వస్తాడు. సమర్పణ ఈ రోజు రాత్రి వేళ ఎందరు సమర్పిస్తారు? అదే దూదిన పోతే దూదిన గొట్టె విషయం చెక్ చందా రెండు రోజుల నుంచి ఒకే విషయం మనం నేర్చుకునేది సమూహేలు విషయ కచ్చిందా కొరు సమూహేలు విషయం గురించి మనం నేర్చుకునేది సమూహేలు విశ్వాసరే ధర్మాచరణ కొరే సమూహేలు విశ్వాసములో నీతి న్యాయం నెరవేర్చుకున్నాడు. సగి ప్రకారమే కొరుబా అదే రీతిగా మనం కూడా చేద్దాం. అమర ఈశ్వరుని నికటమే ప్రార్థన కొరుబా మన దేవుని ఎదుట మనం ప్రార్థన చేసుకుందాం. ఏ సర్వశక్తిమాన్ పరమేశ్వర మా పరలోకమైన తండ్రి ఓ ధర్మాచరణ కొరుబా మొత్తం సమర్పణ కొరు నేను నీతి న్యాయం నెరవేర్చుటకు నన్ను సహాయపరచండి. ఆ బోలి అమ ఈశ్వరుని నికట ప్రార్థన అలాగని దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుందాం. సమస్తం గురి చొక్ బోన్ కరో అందరూ ఒక నిమిషం కళ్ళలోను మూసుకుందాం. దొరికిన గొట్టే విషయం వచ్చిందా కొను హృదయములో ఒక విషయం ఆలోచించుకుందాం. దూదిన దొరికిన గొట్టే విషయం వచ్చిందా కొను రెండు రోజుల నుంచి ఒకటే విషయం నేర్చుకుంటున్నా. అది రాత్రి ఈ రోజు రాత్రి మీ హృదయాన్ని ఒకసారి సమర్పించుకోండి. ఈశ్వరుకు కొయ్యబా దేవునికి చెప్దాం ధర్మ సాధన కొరి దేవా నేను నీతి న్యాయమును నెరవేరుస్తా. ఎమిది కొరువా ఎలా చేసుకుందాం? విశ్వాసం విశ్వాసం ద్వారా విశ్వాసం ద్వారా సమస్త బాయి భౌణి మానే విశ్వాస ధర్మాచరణ కొరువా పై అమ్మ మార్గ సాధ్య కరు అమ్మ మార్గ తమ సఫల కరు ప్రభు తుమారు కేత్రమే ఠియా ఇవ్వాన మంది ప్రభు సాధ్య కరు సమస్త బాయి భౌణి మానగ హృదయ రే విశ్వాస బోడి దాయి బాలి ప్రభుకు ధన్యవాదం. ప్రభు సమస్త కుతమే ఆశీర్వాదం కరుచుందండి ప్రార్థన శుణిచుందండి ఉత్తర దయచు జీసునామరి మాకు చెప్పిక ఆమేన్. ప్రభు జీసుకున్నాను గురు ఈశ్వరంగర ప్రేమ పవిత్రాత్మకర శుభాకిద తుమ్మ మానగర సమస్తం గురు సాగిద ప్రభు జీసుకృష్ణ దుద్యాయన మరి ఎంత సామర్థ్యం ఉందో ఆమేన్. హల్లెలూయా.